విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశాంతతకి భగ్నం కలిగింది. అది తెలుగుదేశం కమ్యూనిస్టు నేతల వల్ల కాదు, అధికార పార్టీ నేతల నిర్వాకం వల్ల. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చి యాగంలో కూర్చొని పూజలు జరిపారో మర్చిపోయి మంత్రి సిదిరి అప్పలరాజు వ్యవహరించిన తీరు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంకు భగ్నం కలిగించింది. ముఖ్యమంత్రి భద్రత కోసం కాపలా కాసిన పోలీసు వ్యవస్థ గౌరవానికి తీవ్ర భంగం కలిగింది. మంత్రివర్గంలో ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సిదిరి అప్పలరాజు తీరుని జనం చర్చించుకుంటున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన శుభ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు ఇక్కడ ముఖ్యమంత్రితో విశేష పూజలు జరిపించారు. రాష్ట్రంలో నెలకొన్న అశాంతిని తొలగించి జగన్మోహన్ రెడ్డి పాలనకు మెరుగైన వాతావరణం కోరుతూ ఇక్కడ రాజశ్యామల అమ్మవారికి యాగం చేపట్టారు. ప్రధానంగా శ్రీ శారదాపీఠంకు ఉన్న స్థలమే ముఖ్యమంత్రి భద్రతకు చాలా తక్కువ. అందులో పీఠంలో సాధారణంగా పనిచేసే వేద పండితులు, వేద విద్యార్థులు, ఉద్యోగులే చాలా మంది ముసులుతుంటారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రితో పాటు భారీ అదనపు భద్రత, ఆపై అదనంగా పూజలు జరిపే వేద పండితులతో స్థలాభావం సమస్య ఉంటుంది. ఈ తరుణంలో విశాఖ జిల్లాకు సంబంధించి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తదితర ఉన్నతాధికారులు, పోలీసులు యాగం వద్ద ఉన్నారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇంతటి పవిత్రమైన వేడుకలో భద్రతా కారణాల నేపథ్యంలో పోలీసులు గట్టి ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో మంత్రి సిదిరి అప్పలరాజు తన అనుచరులతో వచ్చారు. అప్పటికే అతిథులతో నిండిపోయిన శ్రీ శారదాపీఠంలోకి మంత్రిని తప్ప ఎవరినీ పంపబోమని అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజుల నాయుడు స్పష్టం చేశారు. తన అనుయాయులతో వెళ్లి తీరుతానని మంత్రి శపథం చేసి ఆగ్రహంతో ఊగిపోయి ముఖ్యమంత్రి పూజలకు భగ్నం కలిగించకూడదన్న సంగతే మర్చిపోయారు. తమాషాలు చేస్తున్నావా, చొక్కా పట్టుకుని లాగేస్తాను నా కొడక అంటూ ఆ పోలీసు ఉన్నతాధికారి ఛాతీపై చెయ్యి వేసి తోసేశారు. ఈ పరిస్థితికి పోలీసు ఉన్నతాధికారులు, పోలీసులు విస్తుపోయారు, తీవ్ర ఆవేదన చెందారు. మంత్రి కంటే గట్టిగానే స్పందించే అధికారం పోలీసులకున్నా అంతమందిలో ముఖ్యమంత్రి యజ్ఞానికి భంగం కలిగించకూడదని అవమాన భారాన్ని మింగుతూనే వేదన పడ్డారు. మంత్రి సిదిరి అప్పలరాజు వ్యవహరించిన తీరు పోలీసులతో పాటు ప్రజలకు జుగుప్సగా కనిపించింది. మంత్రి వీరంగం చేయడానికి శారదాపీఠంలో జరిగింది ప్రభుత్వ వేడుకేం కాదు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో పరిస్థితులు అనుకువగా మారాలని, శత్రుబాధలు తొలగాలని జరిగిన యాగం అది. ఇది ముఖ్యమంత్రికి మాత్రమే పరిమితం, అయినా ఆయన చుట్టూ చాలా మంది చేరిపోయి కూర్చుండిపోయారు. దీనికి తోడు ఇక్కడ మంత్రి వీరంగం. రాష్ట్ర కేబినెట్కు తండ్రి లాంటి ముఖ్యమంత్రి పాల్గొన్న యాగానికి భద్రత కల్పించిన సెక్యూరిటీకే తూట్లు పొడిస్తే ఏమనాలని జనం చర్చించుకుంటున్నారు. ఇలాంటి నేతల వైఖరి వల్ల ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీకి నష్టమని ఆక్షేపిస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రత కోసం కఠినంగా వ్యవహరించిన పోలీసుల నైతిక స్థైర్యాన్ని ప్రభుత్వం రక్షించుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.